మీకు అభ్యంతరం ఉందని అడుగుతున్నా నేను. ఏముండదు, మాకే అది చెప్పండి. కలిశారు ఇప్పుడు కూడా అంది, ఎంత ముందు కలిశారు, ఏమి చేయలేకపోయారు. 2019లో కూడా బహిరంగంగా వాళ్ళు కలిసే లోపాయి గారు ఎలక్షన్ చేసినా కూడా 50% మాకు వస్తే 51% సుమారుగా వాళ్ళు సుమారు 40% వచ్చాయి. అంటే 10% ఓట్లతో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. 151 సీట్లు మాకు వచ్చాయి. ఓటు షేర్ కూడా మాకు వచ్చిన షేర్ లో వాళ్ళకి ఎక్కడో ఉన్నారు వాళ్ళు. ఇవాళ అందరూ కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా కూడా వాళ్ళని మంగళగిరి మాన్యాన్ని పంపించే కార్యక్రమం ప్రజలు చేపడతారనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. ఇవాళ మీరు ఢిల్లీ వెళ్ళండి, లేదంటే చికాగో వెళ్ళండి, పాకిస్తాన్ వెళ్ళండి, ఎవరితో పొత్తులు పెట్టుకోండి. దేశంలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తులు అయిపోయానికి ఆయన పొత్తులు పెట్టుకోవడానికి ఒక్కొక్క టైం ఒక్కొక్క ఇప్పుడు సీజన్ మారుతుంటే చూసారా, శీతాకాలం, వేసవకాలం, చలికాలం, ఇట్లా వర్షాకాలం, అట్లా ఈయన కూడా కాలాన్ని బట్టి ఒక పార్టీతో పోతాడు, ఆ పార్టీని ముంచేస్తాడు, ఆ తర్వాత ఇంకో పార్టీని ఎత్తుకుంటాడు, ఆ దాన్ని ముంచేస్తాడు. అట్లా అన్ని పార్టీల్ని కాలక్రమంలో కలిపే కార్యక్రమం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా పొత్తులు పెట్టుకునేటప్పుడు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళు క్షేమంగా ఉంటారు, లేదంటే వాళ్ళు కూడా ఇవాళ పొత్తులో లేరు కాబట్టి ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది, లేదంటే 2019లో బీజేపీ కూడా అధికారం కోల్పోయే అవకాశం ఉండేది. ఇవాళ చంద్రబాబు నాయుడు మళ్ళీ వెళ్తా ఉన్నాడు, వాళ్ళు కూడా గ్రహాలన్నీ చూసుకుంటారు, వాళ్ళు మంచి చెడు చూసుకుంటారు. చూసిన తర్వాత వద్దు బాబు మాకు ఈ పొత్తు అని చెప్పేసి వాళ్ళు కూడా చూద్దాం. పుల్లారావు గారు ఇవాళ ఎన్నికల వేళ మళ్ళీ ప్రత్యేక హోదా చాలా సీరియస్ గా తెరపైకి వస్తుంది. నిన్న అసెంబ్లీలో జగన్ కూడా మాట్లాడారు, రేపు కాంగ్రెస్ షర్మిల ఎజెండా తులసిరెడ్డి గారు అనే సందర్భాల్లో మరి ప్రత్యేక హోదాతో పాటు ఒక 6 మేజర్ ఇష్యూస్ చెప్పారు. నిజంగా టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 కలిస్తే ప్రత్యేక హోదా సాధించాల్సింది, ఇవ్వాల్సింది కేంద్రమే కదా, కేంద్రం ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్కి టీడీపీ ఎలా ఆన్సర్ చేయబోతుంది? అది పెద్ద ఇష్యూ అనుకుంటున్నా, నేను అనుకోవట్లేదు. ఈ ప్రత్యేక హోదా ఇచ్చేస్తే అది అనుకోవట్లేదు నేను. అక్కడ మన ఫ్రెండ్స్ మీరందరూ ఏదో ప్రత్యేక హోదా ఇచ్చేస్తే కిరీటాలు వచ్చేస్తాయి అనుకుంటున్నారు, కానీ దానివల్ల పెద్ద 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రత్యేక హోదా ఇచ్చేస్తే నా వ్యూ అది మంచిది, ఏది ఫ్రీగా ఇచ్చినా తీసుకుందాం, మనకేం తప్పులేదు. కానీ అది పెద్ద ఏం ఉపయోగం లేదు. వీళ్ళు ఏంటంటే ఇది మోసం చేస్తున్నారు ఈ నార్త్ ఇండియన్ స్కౌండల్స్. ప్రత్యేక హోదా మీకు ఇచ్చేస్తాం, ప్రత్యేక హోదా అదేదో ఆ కాంగ్రెస్ పార్టీ తులసిరెడ్డి గారు ఇది గ్రేట్ లీడర్, మేము ప్రత్యేక హోదా ఇస్తాం అంటాడు రాహుల్ గాంధీ. ఈ పీకిలు కోసేసాక ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ప్రత్యేక ఏం వస్తుంది, నేను పెట్టుబడి పెడితే కానీ డబ్బులు వస్తాయి కానీ అది ఉండదు. ఆంధ్రప్రదేశ్ వెనక్కి పడిపోయింది 10 సంవత్సరాలు, దాంట్లో డౌట్ లేదు. ఎప్పుడైతే మనకి ఆ మెట్రోపాలిటన్ సెంటర్ హైదరాబాద్ పోయిందో ఇది ఎలీట్ లేరు ఆంధ్రప్రదేశ్లో. మనకి వచ్చింది మెయిన్ థింగ్ అది చదవాలి, ప్రత్యేక హోదా అంటున్నాడు. అది దానివల్ల రెండు వేల పద్నాలుగులో ఇదే నినాదం, 2018లో ఇదే నినాదం రెండు పార్టీలకి, 2024లో కూడా అది